మామూలుగా ఎండావానలు ఒకే రోజు వస్తే కుక్కానక్కల పెళ్లి జరిగిందా అంటారు. ఒక్క ఎండావానేమిటి, చలి మంచు అన్ని కలగలిసి ఒకే రోజు చవి చూస్తోంది హైదరాబాద్. అంతగా నగర వాతావరణం వింతగా ఉండడానికి కారణమేంటి? హైదరాబాద్ నగరంలో ఉదయం 6 నుంచి 9 వరకు ఒక కాలం, ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ఎండాకాలం, సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు వర్షాకాలం, రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు చలికాలం. హైదరాబాద్లో ఈ డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఏంటి అన్న చర్చ నడుస్తోంది. పూటకో సీజన్ని చూపిస్తున్న ఈ నగరానికి ఏమైందన్న కామెంట్లు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో హల్చల్ చేస్తున్నాయి. ఈ సెటైర్లు కామెంట్లను అలా ఉంచితే నగరంలో గతంలో ఎన్నడూ లేనంత వింతైన వాతావరణం అయితే కనిపిస్తోంది. ఏ నిమిషానికి ఏ వర్షం ముంచుకొస్తోందో, ఏ ఎండవేడిమి హడలెత్తిస్తుందో అర్థం కాని గజిబిజి గందరగోళంగా కనిపిస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు విపరీతమైన ఎండ కాస్తుంది. ఇంతలో ఏమవుతుందో ఏమో, సడన్ గా ఆకాశం మబ్బు పట్టేస్తుంది, కట్ చేస్తే జోరు వాన. ఈ వర్షం దెబ్బకు నగరం మొత్తం చెరువైపోతుంది. ఈ భారీ వర్షం దెబ్బకు ఇళ్ళు అపార్ట్మెంట్ల లోపలికి నీళ్లొచ్చేయడం, జనం పడవలేసుకుని మరీ తిరిగే పరిస్థితులు ఏర్పడడం, నానా రకాల అవస్థలు. గత 10 ఏళ్ల కాలంలో ఈ అక్టోబర్లో అతి భారీ వర్షం కురిసిందని అంటోంది వాతావరణ శాఖ. ముంజేతి కంకణానికి అద్దమెందుకన్నట్లు నగరవాసి ఈ భారీ వర్షాన్ని ప్రత్యక్షంగా చవిచూస్తున్నాడు కూడా. అదేమంటే క్యూములోనింబస్ మేఘాలు కారణమని అంటారు నిపుణులు. గతంలో ఇలా ఉండేది కాదు. ఎండాకాలంలో ఎండ, వానాకాలంలో వాన, శీతాకాలంలో చలి, ఇలా ఒక పద్ధతిలో నడిచేది. ఇప్పుడు అలా కాదు. వర్షాకాలంలోనూ విపరీతమైన ఎండలు, ఎండాకాలంలోనూ విపరీతమైన వానలు, ఒకే రోజు 4 రకాల వాతావరణ స్థితిగతులు. 1-2 కాదు, లక్షలాది వాహనాల కారణంగా నగరంలో కాలుష్యం బాగా పెరిగిపోతోంది. ఇది వాతావరణ మార్పుకు కారణమవుతోంది. నగరంలో ఒకే సీజన్లో 1000 రకాల వాతావరణాలు కనిపించడానికి రీజన్లలో ఇది కూడా ఒకటిగా అంచనా వేస్తున్నారు. సిటీ కాంక్రీట్ జంగిల్గా మారడం, చెట్టు చేమ బాగా తగ్గడం, చెరువు కుంటలు కబ్జాలు కావడం వల్ల సహజ వాతావరణం లేకుండా పోయింది. విడుదలవుతున్న కార్బన్ డైఆక్సైడ్కి తగిన ఆక్సిజన్ నిల్వలేకుండా పోతోంది. ఇప్పుడేం జరుగుతుందో తెలియని వాతావరణం కారణంగా పిల్లలు వృద్ధులు సతమతమైపోతున్నారు, లేనిపోని రోగాల బారిన పడి అల్లాడిపోతున్నారు. దీనంతటికీ ఒకటే పరిష్కారం, వీలైనంతగా మొక్కలను పెంచడమే అన్నది పర్యావరణవేత్తల సూచన.